సీసీ కెమెరాలను ఏర్పాటు చేసేందుకు దుకాణం యాజమాన్యులు వ్యాపారస్తులు కలిసి 50,000 రూపాయల విరాళం పోలీసులకు అందజేశారు. తాండూర్ పట్టణంలోని పాత కూరగాయల మార్కెట్లో స్థానిక కౌన్సిలర్ ఆసిఫ్ ఆధ్వర్యంలో సీసీ కెమెరాల ఏర్పాటు కోసం దుకాణదారులు వ్యాపారస్తుల సహకారంతో పట్టణ సీఐ రాజేందర్ రెడ్డికి 50,000 రూపాయలు అందజేశారు. ఈ సందర్భంగా సీఐ మాట్లాడుతూ సీసీ కెమెరాల ద్వారా ఇలాంటి దొంగతనాలు అఘాయిత్యాలు జరగకుండా ఉంటాయని కెమెరాలు ఏర్పాటు చేయడం ద్వారా కొంతవరకు క్రైమ్ తగ్గుతుందని అన్నారు. సీసీ కెమెరాల ఏర్పాటు కోసం విరాళం అందజేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు. के अंदर माइनॉरिटीज नॉन माइनॉरिटीज सबके कोऑपरेशन से सबकी मदद से आज एक 50,000 रुपए का एक अमाउंट दिया गया है सीए साहब को ताकि हमारे बाजार में कैमरास फिट हो और हमारे पास जो गंगा जमुना तहजीब है इसको सीए साहब वहां से बैठ के भी मॉनिटरिंग करके सीए साहब हमारे को आगे चल के हमारे बाजार का नाम ऐसी रोशन करे बोल के हमारे को अप्रिशिएट करते बोल के ये बात कहते हुए अपनी बात को खत्म करता हूँ. थैंक यू. बाजार तरफ नीचे विरा 50,000 विरा 50,000 रूपये. वेजिटेबल मार्केट सीसी कैमरा दी సద్వినియోగం చేసి ఓల్డ్ వెజిటేబుల్ మార్కెట్ మొత్తం కూడా దొంగతనాలే కాకుండా ఇల్లీగల్ యాక్టివిటీసే కాకుండా క్రిమినల్ పాయింట్ ఆఫ్ వ్యూలో కానీ అన్ని రకాలుగా కూడా సీసీ కెమెరాలు ఎంతో ఉపయోగపడతాయని చెప్పేసి ఒక 15 రోజుల క్రింద మన ఆసిఫ్ గారికి ఏరియా కౌన్సిలర్ అయినటువంటి ఆసిఫ్ గారికి తెలియజేస్తే ఇక్కడ ఉన్నటువంటి అన్ని షాపుల యజమాన్యం వారికి చెప్పి ఈ వారం రోజుల లోపలనే 50,000 రూపాయలని సీసీ కెమెరాల నిర్మాణం గురించి ఇస్తున్నందుకు చాలా మా పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున కౌన్సిలర్ గారిని అదే విధంగా ఇక్కడ షాప్ల యజమాన్య అయినటువంటి ముస్లిం వాళ్ళు కానీ హిందువులు కానీ అనిల్ భాయ్ కానీ తర్వాత రామ్ గారు కానీ కాసింభాయ్ వీళ్ళందరికీ కూడా ధన్యవాదాలు. మీ కోఆపరేషన్ అభినందనీయము. అందరు కూడా ఇదే విధంగా మాకు తోడ్పాటు అందించాలని చెప్పేసి కోరుకుంటున్నాం.